Buttikoti, hi brother. Hello. అందరికీ నమస్తే బ్రదర్. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం వచ్చి మన ఇంటర్ మన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతున్నారు దాని గురించి లైవ్ పెట్టాలనిపించింది. ఎందుకంటే అటు తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైంది, తెలంగాణ ప్రభుత్వం చాలా విఫలమైపోయింది. వాళ్లకు ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏముందంటే ప్రధానమంత్రి అయిపోదామా, దేశంలో చక్రం తిప్పుదామా అనేసి ఇలాంటి ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కానీ బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి ముంచేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేసింది. ఈరోజు చూడండి, అటు కాంగ్రెస్ కానీ అటు తెలంగాణ కాంగ్రెస్ కానీ అటు తెలంగాణ బీజేపీ కానీ ఇంకొక కొన్ని పార్టీకి సంబంధించిన ఎంఐఎం కానీ ఎటువంటి పార్టీలు కానీ తెలంగాణ ప్రజల పైన కానీ ఎటువంటి సమస్య పైన పోరాడడం లేదు. వాళ్ళకెంతసేపు ప్రధానమంత్రి అయిపోదామా, దేశంలో చక్రం తిప్పుదామా అనేది సొల్లు మాటలు మాడుకుంటూ తెలంగాణ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటు జనసేన ప్రభుత్వం చూడండి, ఈరోజు తెలంగాణ విద్యార్థుల మరణం పైన మొట్టమొదట స్పందించింది ఒక్క జనసేన పార్టీయే, జనసేన కార్యకర్తలే. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కానీ తేరుకోవాలి. ఇప్పటికీ పది మంది పిల్లలు చనిపోయినారు తెలంగాణలో. 10 మంది పిల్లలు చనిపోయినా కూడా ఇంకా తెలంగాణ అటు ప్రభుత్వం కానీ అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నిద్రని తేరుకోలేదు, అటు తెలంగాణ నాయకులు తేరుకోలేదు, అటు తెలంగాణ కాంగ్రెస్ కానీ తెలంగాణ బీజేపీ కానీ అటు ఎంఐఎంఐ కానీ ఎవరు తేరుకోలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ అక్కడ లేదు, తెలుగుదేశం పార్టీ అసలు లేదు. ఇంకొక పార్టీ ఉంది, మన జగన్ పార్టీ. అక్కడ అసలు అది ఏమన్నా ఉందా, పార్టీ ఉందా లేదనే తెలియదు. నేను ఎందుకు ఈ లైవ్ పెడుతున్నా అంటే ఆంధ్ర మీద విషం కక్కిన ఆంధ్ర ద్రోహులు అటు పోసాని మురళి కానీ అటు మోహన్ బాబు కానీ అటు జీవిత రాజశేఖర్ కానీ ఆ కత్తి మహేష్ కానీ శ్రీరెడ్డి ఇంకా కొంతమంది చిల్లర కృష్ణ ఆవిడెవడు పాలేరు చిల్లర కృష్ణ వాడు కానీ పృథ్వీరాజు కానీ శివాజీరాజు ఎక్కడ తెచ్చారా ఇప్పుడు మీరంతా? తెలంగాణ ఉంటూ తెలంగాణ సొత్తు తింటూ తెలంగాణలో పెంట తింటున్న నా కొడుకులు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాత్రం విషం చిమ్మిన ఆ ద్రోహులు శ్రీరెడ్డి కానీ కత్తి మహేష్ కానీ శివాజీరాజా కానీ జీవిత రాశి ఇప్పుడు ఎక్కడ తెచ్చారా? ప్రెస్ మీట్ పెట్టండి. పోసాని మురళీకృష్ణ గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ చావు కారణమైన తెలంగాణ ప్రభుత్వాన్ని కడగండి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు ఎండగట్టండి. ఎంతసేపు ఆంధ్రలో వచ్చి ఆంధ్ర ప్రజలను తిట్టడం కాదు, ఆంధ్రాకి ఈ విధంగా ద్రోహం చేయడం కాదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది? ఆంధ్ర వాళ్ళు మా కరెంటు దోచేస్తున్నారు, మా ఆంధ్ర వాళ్ళు నిధులు దోచేస్తున్నారని ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కావాలని బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి ఉద్యమం చేసి ఆంధ్ర ప్రజలను తరిమికొట్టి ఆంధ్ర వాళ్ళని నానా రకాల మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది ఏమిటి? తెలంగాణలో ఎక్కడ చూడండి, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతుంది, కొంతమంది పైన వివక్ష చూపుతున్నారు. ఇవంతా జరగడం లేదా? ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కనిపించడం లేదా? తెలంగాణలో ఆంధ్ర ద్రోహులు కనిపించడం లేదా? ఎంతసేపు ఆంధ్ర మీద పడి పవన్ కళ్యాణ్ మీదనో మెగా కుటుంబం మీదనో ఇంకొన్ని కుటుంబాల మీద విషం చిమ్ముతున్న ఆంధ్ర ద్రోహులరా, తెలంగాణలో ఉండే ఆంధ్ర ద్రోహులరా ఇప్పుడు కనిపించలేదా? మీరు పీలుస్తున్న గాలి తెలంగాణది, మీరు తింటున్న తిండి తెలంగాణది, మీరు నివసిస్తున్న భూములు తెలంగాణది. అలాంటి తెలంగాణలో ఎంతోమంది బిడ్డలు, ఎంతో పసిబిడ్డలు చనిపోతే మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? ఎందుకు మీరు ప్రశ్నించలేదు తెలంగాణ ప్రభుత్వం? మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మీకు మగతనం లేదా? నేను చెప్తున్నా పోసాని మురళీకృష్ణ, నీకు కానీ దమ్ము ధైర్యము, నువ్వు నిజంగా ఒక మనిషి అయితే నీ ఒంట్లో ఆ కమ్మ రక్తం కానీ ఉంటే దయచేసి స్పందించు. నువ్వు ఎంతసేపు నీతులు చెప్పడం కాదు, ఇంకొక నీతులు చెప్పడం కాదు, జీవిత రాజశేఖర్ కానీ మళ్ళీ ఇంకొక శ్రీరెడ్డి ఈ మధ్యలో మా తండ్రి గారు అయిన కేసీఆర్ గారికి నువ్వు ఒక లేఖ రాసావు కదమ్మా తల్లి శ్రీరెడ్డి, పతివ్రత శిరోమణి శ్రీరెడ్డి గారు, ఇప్పుడు స్పందించండి. తెలంగాణ పైన, తెలంగాణ ప్రజల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ విద్యార్థుల పైన మీకు చిత్తశుద్ధి
పరిశుద్ధి ఉంటే మీరు స్పందించి ఏమని లెటర్ రాస్తారు? శ్రీరెడ్డి గారు ఏమని లెటర్ రాస్తారు? తెలంగాణ బిడ్డలు చనిపోయినప్పుడు మన కేసీఆర్ ఏ విధంగా స్పందించింది? టీఆర్ఎస్ ఏ విధంగా స్పందించింది? అక్కడున్న ప్రతిపక్ష పార్టీ అనేది బలం లేకుండా చేసిన టీఆర్ఎస్ మీద ఏ విధంగా స్పందిస్తారు? దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. అటు జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నా, దయచేసి వెంటనే స్పందించండి. చాలామంది బిడ్డలు, ఇంకొంతమంది బిడ్డలు చనిపోయే స్థితిలో ఉన్నారు. చూడండి, కొంతమంది బిడ్డలకు 50 మార్కులు వచ్చిందంట మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరానికి 8 మార్కులు వచ్చిందంట విద్యార్థులు. కొంతమంది వీడియోలు పెట్టారు, ఇప్పుడే చూశాను. ఎంత బాధండి, ఇంటర్మీడియట్ యొక్క లోపాల వల్ల 10 బిడ్డలు చనిపోతున్నారు. ఇంకా చనిపోతే తిరిగి ప్రాణం వస్తుందా? ప్రాణం కన్నా గొప్పది ఏముంది? దీని గురించి వెంటనే స్పందించండి. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. సోదరులారా, అటు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ దయచేసి దీన్ని వెంటనే స్పందించి మీ బిడ్డలను కాపాడుకోండి. వాళ్లకు తక్కువ మార్కులు వచ్చిందోనో వేరే విధంగా ఇంకొంతమంది బిడ్డలు చనిపోకముందే దయచేసి తెలంగాణ హై అలర్ట్ చేసి వాళ్ళ బిడ్డలు భద్రంగా సురక్షితంగా కాపాడమని అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ అటు జనసేన ప్రభుత్వానికి కానీ దయచేసి కోరుతున్నాను. ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు బలధనం వల్ల తెలంగాణ వచ్చింది, కానీ రోజు ఆ విద్యార్థులు చనిపోతుంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. సిగ్గులేని బతుకులు. అవును బ్రదర్, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఆ కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని లోపాలను ఎండగట్టే శక్తి అక్కడ ఏ పార్టీకి లేదు. ఒక్క జనసేనకు ఉంది, కానీ జనసేన ఇంకా ఎమ్మెల్యే ఎంపీ లేదు. అక్కడ కాంగ్రెస్ విఫలం అయిపోయింది. అక్కడున్న బీజేపీ కుమ్మక్క అయిపోయింది టీఆర్ఎస్తో. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, ఎంఐఎం కుమ్మక్క అయిపోయింది. అటు తెలంగాణ కాంగ్రెస్ కూడా కుమ్మక్క అయిపోయి వీళ్ళు లాలొచ్చి పడిపోతున్నారు. వీళ్ళు కేసులకు మనకు ఇంకా బలం లేదని మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు లాలు చేయిపోయి అటు టీఆర్ఎస్తో కలిసిపోయి మీరు మేము పంచుకుందాం, మా పోరాటానికి మీరు అడ్డు రావద్దండి అంటూ టీఆర్ఎస్కు ఒత్తాస బలకతాంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా బీజేపీ అనేది అసలు లేదు. ఇంకా ఎంఐఎం అనేది అసలు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే, వాళ్ళు మీరు ఏమైనా దోచుకోండి, ఏమన్నా చేసుకోండి అని ఎంఐఏ పార్టీకి పోరాటం లేదు. ఇంక ఏ పార్టీ పోరాడుతుంది? అక్కడ ప్రతిపక్షం అంటూ ఈరోజు తెలంగాణలో ఉందంటే అది ఒక్క జనసేన అనే. తెలుగుదేశం లేదు. అటు మన జగన్ది ఉంది కదా, దొంగల పార్టీ. అది ఏం పార్టీ? ఇది ఆ పార్టీ లేదు. అసలు ఆ పార్టీ కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకంతా ఎందుకంటే ప్రజలకు పైన ఏం చిత్తశుద్ధి ఉంది వీళ్ళకు? ప్రజలు చనిపోతే ఏముంది? ప్రజలు వచ్చి పోరాడాలి, ఉద్యమాలు చేయాలి, వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టి వీళ్ళని సింహాసనంలో కూర్చోబెట్టాలి తప్ప ప్రజలు చనిపోతే ఎటువంటి వీళ్ళపైన చిత్తశుద్ధి లేదు. చూడండి, ఏ రాజకీయ నాయకుడు కొడుకు కానీ మనవడు కానీ మనవరాలు కానీ చనిపోతున్నారా? దేనికోసమైనా చనిపోవడం లేదు. ఒక్క మామూలు సాదాసీదా కుటుంబాల నాయకులు కానీ వాళ్ళ కుటుంబాల సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ చనిపోతున్నారా? కానీ ఈ రాజకీయ నాయకులు అగ్రతాంబూలు అనుభవిస్తున్న సీఎం పదవి, మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరు చనిపోవడం లేదు. దయచేసి సామాన్య ప్రజలు గుర్తించండి. అక్కడున్న యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు దయచేసి మీరు స్పందించి దీనిపైన వెంటనే చర్య తీసుకోండి. దీనిపైన ఎటువంటి చర్య తీసుకుంటారనేది రేపటి లోపల తీసుకోవాలనుకో. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కంపల్సరీ దీని మీద గట్టిగా స్పందించి దీనిపైన తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కరే దీనికి న్యాయం చేయగలరు. మీకే ఈ సత్తా ఉంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి దయచేసి భయపడద్దండి. మేము ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో ఉండే జన సైనికులు మీకు బలంగా మేము ఉంటాము. మీరు స్పందించలేదంటే ఇంకా న్యాయం బతకదు. అక్కడ చట్టాలు పట్టించుకునే నాయకులు ఉండరు. దయచేసి మీరు స్పందించండి. మేము చెప్తున్నా, మాకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరు కాదు. తెలంగాణ ప్రజలారా, మేము చెప్తున్నా, మాకు బిడ్డ ఎవరైనా బిడ్డే. పసిబిడ్డ చనిపోతే, మా ఇంట్లో చనిపోతే, మీ ఇంటి చనిపోతే మే ప్రాణం తిరిగి రాదు. దయచేసి అటు తెలంగాణలో ఉండే తెలుగు సోదరులు, అటు తెలంగాణ ప్రజలు దయచేసి చెప్తున్నా, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన మీ బిడ్డలను దయచేసి ఒక్క వారం రోజులు కాపాడండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా చనిపోయేసారు. కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా, ఇంకొంతమంది చనిపోతే బిడ్డలు చాలా బాధాకరం అండి. ఇది చాలా బాధాకరం. ఇక్కడ తెలంగాణ చూడండి, కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ మనవలు కానీ చనిపోతున్నారా? చనిపోవడం లేదు. వాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా వీళ్ళు జమీందారుల యొక్క పాలన చూసి మాకు మంచి జరుగుతుందేమో అని ఇంకా చేస్తుంటే వీళ్ళు పాలన వ్యవస్థ రాను భ్రష్టు పట్టిపోయింది. 5 సంవత్సరాలు ఏదో సక్రమంగా పరిపాలించారు. ఇప్పుడు ఏమైనా పరిపాలన మీద ఉందా? అటు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ చెప్తున్నా, మీకు పరిపాలన మీద ఉందా? ఎంతసేపు ఆంధ్రాలో రాజకీయం కలుగుతామా, ఢిల్లీలో పోయి చక్రం చెప్తామని
చెంచా పనులు చేసుకుంటున్నారు మీరు. తెలంగాణ ద్రోహులారా, తెలంగాణ ప్రజలు ఈరోజు చనిపోతే మీరు దేనిపైన స్పందించారు, ఎటువంటి చర్య తీసుకున్నారు, ఆ లోపాలను ఏ విధంగా సరిదిద్దినారు? ఆ చెంచాలైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ చెంచాలారా మీకు చెప్తున్నా, మీకు ప్రజలపైన చిత్తశుద్ధి లేదా? ఎంతసేపు అధికారం వస్తేనే మీరు పోరాడతారా? అధికారం లేకపోతే మీరు పోరాడరా? అటు బీజేపీ నాయకులు చెప్తున్నా మీరు కూడా చెంచాలే. అటు టీఆర్ఎస్తో కుమ్మక్కి అయిపోయి ఇటు ఏ సమస్య వచ్చినా ఏ సమస్య పైన మీరు ఉద్యమం చేస్తున్నారు, ఏ వ్యవస్థ పైన ఉద్యమం చేస్తున్నారు, ఏ లోపాన్ని సరిదిద్దుతున్నారు? అటు బీజేపీ కాంగ్రెస్ చెప్తున్నా మీరు చెంచాగిరి మానుకోండి. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే చెంచాగిరిల పనులకు మీరు మద్దతు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్ తెలంగాణ సాధించిన బంగారు తెలంగాణ దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి మీరు పోరాడండి. మీ మనస్ఫూర్తిగా చెప్తున్నా రేపు పొద్దుపోయే లోపల ప్రతి పార్టీ నిరసన చేయాలి. అటు తెలంగాణలో ఉండే అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ అటు జనసేన కానీ ప్రతి ఒక్కరూ ఈ సమస్యను గట్టిగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. పోరాడలేదంటే దీని గురించి ఆంధ్రాలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ ప్రజలు మా సోదరులు, తెలంగాణలో చిన్న మేము కొట్టుకుంటాం తిట్టుకోవచ్చు, అంత మాత్రాన మాకు ఎటువంటి భేదాలు లేదు. మీరు దయచేసి, ఎంతమంది పిల్లలు, 12 మంది పిల్లలు చనిపోయినారు కానీ ముగ్గురు పిల్లలు 4 పిల్లల్ని టీవీలో చూపిస్తున్నారు. సిగ్గు లేదు ఈ మీడియాకి సిగ్గు లేదు అసలు. ఈ ఆంధ్రాలో పచ్చ మీడియా గబ్బు పట్టిందంటే తెలంగాణలో మీడియా కూడా ఈ విధంగా కేసీఆర్ కొమ్ము కాస్తా ఉంటే ఇంకా ప్రజలు రక్షించేవారెవరు? దయచేసి అటు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అటు ముఖ్యంగా చెప్తున్నా ఆ చిల్లర పాలేరు కృష్ణను, అటు మెంటల్ పోసాని మురళకృష్ణను, మా పతిరత శిరోమణి ఆ బట్టలు ఇప్పేసి నగ్నం చూపించి పెద్ద ఇది చేస్తుంది చూడు, శ్రీరెడ్డి కానీ, ఆ కత్తి మహేష్ కానీ, శివాజీ రాజా, మరి మోహన్ బాబు, డాక్టర్ మోహన్ బాబు గారు, మీరు ఆంధ్రాలో విద్యార్థుల గురించి మాకు ఫీజులు ఇవ్వలేదని కాదు, అక్కడ విద్యార్థులు చనిపోయినారు, తెలంగాణ సొత్తు తింటున్న లుచ్చా యదవులు మీరందరూ తెలంగాణ ద్రోహులు. మీరు ఎందుకు స్పందించలేదు? మీకు ఆంధ్రాలో ఏం పని? ఇక్కడ మీరు బతికేది తెలంగాణలో, తినే గాలి పిలిచేది తెలంగాణలో, కానీ ఆస్తులు ఉండేది మీకు తెలంగాణలో ఎక్కువ, కానీ ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నారు ఆంధ్రాలో. ద్రోహులారా, మీరు తినే సొమ్ముకు అక్కడ పోయి పోరాడండి. ఏ బిడ్డ, ఎంతమంది బిడ్డలు చనిపోయినారు దాని గురించి దమ్ముంటే బహిర్గతం చేయండి. మీరు పోరాడాలి, అంతేగాని సిగ్గు లేకుండా ఆంధ్ర ప్రజల మీద పోరాడతారా? రాష్ట్రం విడిపోయింది, మేము మా పని మేము చేసుకుంటున్నాం. మీరు గెలిచారు కదా, అక్కడే కదా ఉంటున్నారు. 12 మంది బిడ్డలు పసి బిడ్డలు చనిపోతే మీరు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక లైవ్ ఇవ్వలేదు, దీనికి కారణమైన వారిని కారణమైన అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీకు కేసీఆర్ అంటే భయము, మీకు కేసీఆర్ అంటే ఉచ్చా. అక్కడ ఉన్న కొంతమందికి లుచ్చా ఎదలకులు ఉచ్చా. ఇక్కడైతే ఆంధ్ర వాళ్ళు అయితే ఏమారిపోయినారు. మీరు ఎన్ని తిట్టినా ఎన్ని ఏమన్నా ఇక్కడ ఆంధ్ర ప్రజలకు సిగ్గు మానం వదిలేసింటారు. మిమ్మల్ని ఏమన్నా నమ్మేస్తారు అనుకుంటారు. అక్కడ తెలంగాణ అలా కాదు, తన్ని తరిమేస్తారని భయము, మీకు భయం లేదా? రేపు ప్రెస్ మీట్ పెట్టండి, దీనికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయండి. చనిపోయిన బిడ్డలకు ఏం నష్టపరిహారం ఇస్తుంది ప్రభుత్వం పైన, అది పోరాడండి. ఇలా అలానే మన ఆంధ్రాలో కూడా మన ఇది ఉంది కదా, నారాయణ కాలేజీలో కూడా చాలామంది చనిపోయినారు. దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొంతకాలం పవన్ కళ్యాణ్ పోరాడు, కొంతకాలం జగన్మోహన్ కూడా పోరాడాడు, కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఎంతమంది బిడ్డలు చనిపోయారు, నారాయణ కాలేజీలో కూడా చనిపోయినారు, కానీ ప్రభుత్వాలకు ఇవంతా అవసరం లేదు. కార్పొరేట్ విద్యలు, కార్పొరేట్ కాలేజీలు వచ్చి వీళ్ళకి ఇచ్చే ధనం కావాలి, వీళ్ళకి ఇచ్చే నిధులు కావాలి, ఇదిదా ముఖ్యం. ప్రజల ప్రాణాలు ఎక్కడ మంట కలిసిపోయినా ఏమైపోయినా ఈ ప్రభుత్వాలకు లేదు, ఎవరికి చిత్తశుద్ధి లేదండి. నేను నిజం చెప్తున్నా, చట్టాలు ఏ విధంగా అయిపోయిందంటే అధికారులు చుట్టాలు అయిపోయింది. ఎంతసేపు కార్పొరేట్ విద్య మొత్తం ధనం కావాలి. ఏ నాయకుడికైనా ప్రజలపైన చిత్తశుద్ధి ఉంది? ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకు ఉంది, మిగతా నాయకులందరికీ ఎవ్వరు లేదు. పోతే ఎవరిది ప్రాణం పోతుంది? రాజకీయ నాయకులది పోతుందా? వాళ్ళ ఇంట్లో బిడ్డ చనిపోతే ఆ బాధ ఏమేమి తెలుస్తుంది? ఏ చంద్రబాబు కుటుంబంలో వాళ్ళ ఇంట్లో మనవలు కానీ చనిపోతే వాళ్ళకి బాధ తెలుస్తుంది, మంత్రి ఇంట్లో చనిపోతే వాళ్ళకి బాధ తెలుస్తుంది. చనిపోయేదంతా సామాన్య కుటుంబం.
కుటుంబాలు, బీద కుటుంబాలు, ఇలాంటి కుటుంబాలు చనిపోతే వాళ్ళకు ఒక లెక్క అండి, జంతువులు ఎన్నో రోడ్డు మీద చనిపోతాయి, అలానే చనిపోతుందని వీళ్ళు వదిలేస్తున్నారు తప్ప, ఒక సామాన్య ప్రజలు మాకు ఓటు వేసి మన మీద నమ్మకం గెలిపించి నమ్మకాన్ని గెలిపించిన వీళ్ళను, చనిపోయే బిడ్డలను వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంతమంది, 12 మంది బిడ్డల ఎంత కడుపాత్రం అండి, ఎంత కష్టపడి చదివించుంటారు వాళ్ళ బిడ్డల్ని, ఎంత చదివించుంటారు, ఎంత ఆతృత, వాళ్ళ ప్రేమానురాగాలు ఎంతో వాళ్ళ మీద ఆశ పెట్టుకుని ఉంటారు. అలాంటి బిడ్డలు, చెట్టుకొచ్చిన బిడ్డలు, చేతికి అందిన బిడ్డలు చనిపోతే ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని ఏం ప్రభుత్వం స్పందిస్తుందండి, ఏ నాయకుడు స్పందిస్తున్నారు? ఒక్క నాయకుడిలో చలనం లేదా? ఒక్క నాయకుడిలో ప్రాణం అంటే విలువ తెలియదా? పసి బిడ్డలండి, వయసు అయిపోయిన బిడ్డలు చనిపోయినా ఒక అర్థం ఉంది. ముసలి వాళ్ళు చనిపోయినా, లేదో జబ్బు వచ్చి చనిపోయినా పర్వాలేదు, ఎదిగే వయసులో వాళ్ళని ఈ విధంగా విద్యతో టార్చర్ పెట్టి వీళ్ళు మార్కులు సరిగా వేయకుండా, 50 మార్కులు రావాల్సిన బిడ్డకు 8 మార్కులు వస్తే వాళ్ళు కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడినా వాళ్ళ ఆలోచన ఏమవుతుంది? తల్లిదండ్రుల దగ్గర భరించలేకుండా, చుట్టుపక్కల దగ్గర అవమానం భరించలేకుండా చనిపోదు. ఇంత లోపమా? ఇంత విద్యా వ్యవస్థలు, ఇంత లోపం ఉంది తెలంగాణలో. మీకు ఎంతసేపు చక్రం తిప్పాలా, చక్రం తిప్పాలా? ఆంధ్రాలో ఒక దొంగ అవినీతిపరుణ్ణి తెచ్చి ముఖ్యమంత్రి చేయాలా అని మళ్ళీ తెలంగాణ నువ్వు దోచుకో, ఆంధ్ర నువ్వు దోచుకో, ఇలాంటి ఆలోచనలతో అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ ఇలాంటి ఆలోచనలతో ఉన్నారే కానీ వీళ్ళకి ఏముంది పరిపాలన పైన? మీరు పోరాటం చేసింది దేనికోసమండి? ప్రధానమంత్రి అవుదామనా? మీరు ప్రధానమంత్రి అవుదామనా? లేదంటే ఆంధ్రాలో ముఖ్యమంత్రి అవుదామనా? ఆంధ్రాలో చక్రం తిప్పుదామని కాదు కదా, బంగారు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటారనే కదా మీరు ఆ రోజు ఉద్యమం చేసింది. మీ తెలంగాణ మీకు ఇచ్చేసాం కదా, ఇప్పుడు చక్రంగా పరిపాలన చేయండి. మీ ఏం అప్పుడే ప్రజల యొక్క ఇది మొత్తు పారేసిదా? అప్పుడే కేంద్రం మీద దూకుతున్నారు, కేంద్రం మీద పడుతున్నారు. మీరు పోరాడింది దేనికోసం? తెలంగాణ కోసం, తెలంగాణ సాధించడం కోసం మీరు పోరాడింది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం? ప్రతి ఇంటికి, ప్రతి బీదకు కుటుంబానికి వాళ్ళు సక్రమంగా తింటున్నారా లేదా, వాళ్ళకి ఆర్థిక వసతులు అందుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాన్ని విస్మరించేసి ఎంతసేపు చక్రం తిప్పుదామా, పక్క రాష్ట్రాలు పోయి చక్రం తిప్పుదామా, అటు తమిళనాడు కర్ణాటకలో పోయి ఏమయ్యా కేసీఆర్, నీకేమయ్యా పని అక్కడ, నీకేం పని అక్కడ, నీకు ఇచ్చిన పదవి ఏమి? ముఖ్యమంత్రి పదవి, నీ ముఖ్యమంత్రి పదవి తెలంగాణలో నీ ప్రజలను చూడాల్సింది. పోయి పక్క రాష్ట్రాలు పోయి ముఖ్యమంత్రి కావడం, పక్క రాష్ట్రంలో పోయి మంత్రులు కావడం, నాకు మద్దతు ఇవ్వండి, అదేమి ఫెడరల్ ఫ్రంటా? ఫెడరల్ ఫ్రంటా, పిడకల ఫ్రంటా? ఈరోజు ఏం ఫ్రంట్ అయ్యా నీది? అసలు అర్థం కాలేదు. చనిపోతే, నీ బిడ్డలు చనిపోతే తెలుస్తుంది, నీ మనవడు కేసీఆర్, నీ మనవడు చనిపోతే నీకు తెలుస్తుంది బాధ ఏమనేది. నువ్వు సుఖంగా అనుభవిస్తున్నావు, ఒకప్పుడు నీ ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తి ఎంత? ఇంత ఆస్తులు సంపాదించుకొని మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు, మీ కుటుంబంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు మీరే అవుతున్నారు. మీ కుటుంబంలో ఎవడో చనిపోయాడా? తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం చనిపోలేదు కదా. మీకేం తెలుస్తుంది కడుపు మంట, కడుపు బాధ అంటే ఏం తెలుస్తుంది మీకు? ఈరోజు మీరు ఇంతమంది చనిపోతే పట్టించుకోవడం లేదు, కనీసం దానికి దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం లేదంటే ఎంత సిగ్గుచేటు. దయచేసి నా మిత్రులు చెప్తున్నా, అటు తెలంగాణ మిత్రులు కానీ, ఆంధ్ర మిత్రులు కానీ, ఇది ఊరికి ఆషామాష కాదండి. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి ఇలానే ఉంది. ఇటు ఆంధ్రాలోనూ, అటు తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ చంద్రబాబు నాయుడుకి కానీ, ఆ కేసీఆర్కి కానీ, అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ, వాళ్ళకి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి అనేది లేదు. వీళ్ళకి ఎంతసేపు అధికారం కావాలా, వీళ్ళు కేసులు మాఫీ చేసుకోవాలా, వీళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ఒకడు, ఆంధ్రలో చక్రం తిప్పాలని ఒకడు కేంద్రంలో చక్రం తిప్పాలని ఒకడు, వీళ్ళకి ఎంత సోపు ఇలా చక్రం తిప్పుకోవాలని ఆలోచిందే కానీ ప్రజలను ఏ విధంగా పరిపాలిద్దాం, ప్రజలకు ఏ విధంగా మంచి పరిపాలన చేద్దాం అని పూర్తిగా ఇవ్వడం లేదు. వీళ్ళు ఒక ఉద్యమం అంటారు, ఒక విషయం కోసం ఉద్యమం స్టార్ట్ చేసి ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టేస్తారు, ఆ ప్రజలను పక్కన పెట్టేస్తారు, వేరే ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. ఎంతసేపు ప్రధానమంత్రి అయిపోదామా, పక్క రాష్ట్రాలు పోయి హోమ్ మినిస్టర్ అయిపోదామా, ఇంకొక మంత్రి అయిపోదామా, నాకు ఆ పదవి తెప్పించుకుందామా, ఈ పదవి తెప్పించుకుందాం, పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో మన గురించి గొప్పగా చెప్పుకోవాలా, తమిళనాడులో పోయి గొప్పగా చెప్పుకోవాలా, ఢిల్లీలో కేసీఆర్ గురించి, చంద్రబాబు గురించి, జగన్ గురించి గొప్పగా చెప్పుకోవాలని వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర అటు తెలుగు ప్రజలను వీళ్ళు విస్మరించారు. వీళ్ళు
ఎమ్మెల్యేకి ఎటువంటి అర్హత లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబుకి కానీ వీళ్ళకి పరిపాలించే అర్హత లేదు. వీళ్ళు ఎంతసేపు అధికారం దాహం తప్ప ప్రజల దాహం తీర్చే నాయకుడు కాదు. దయచేసి నేను చెప్తున్నా ఒక మనవి మా పవన్ కళ్యాణ్ గారికి, దయచేసి మీరు వెంటనే స్పందించండి. ఇంకొంతమంది బిడ్డలు చనిపోకముందే దయచేసి మీరు స్పందించండి. మీరు కానీ స్పందిస్తే, వెంటనే కానీ మీరు స్పందిస్తే కొన్ని సమస్యలు కొన్ని ప్రాణాలు బలి కాకుండా ఉంటుంది. ఎందుకంటే చూడండి సార్, ఇప్పటికీ ఎంతమంది బిడ్డలు చనిపోయినంటే ఇంకొంతమంది బిడ్డ చనిపోరా? మీకు ఎలా తెలుస్తుంది చనిపోరని? వాళ్ళకు కూడా మార్కులు తగ్గింటాయి. ఇప్పుడు కొంతమంది టీవీలో వచ్చింది కాబట్టి సరిపోయింది. టీవీలో చూడని బిడ్డలు కొంతమంది ఈ విధంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినారు? చాలామంది విద్యార్థులు రాసినారు. చాలామందికి మార్కులు ఇలానే తగ్గిపోయింది. ఇలా అవినీతి జరిగింది, అక్కడ తప్పుడు జరిగింది. ఇలాంటి ఇంకొక 20 మంది చనిపోతే ఆ నష్టం ఎవరు సార్ భరించేది? ఆ తల్లిదండ్రుల వేదన భరించే వాళ్ళు ఎవరు? దయచేసి మీరు కాపాడండి. దయచేసి అటు తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైలైట్ కావాలి. దీనికి మన జన సైనికులు ముఖ్యంగా పోస్టులు పెట్టండి. ఏ బిడ్డ కానీ చనిపోకూడదు. మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చండి. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పాస్ అవ్వచ్చు, కానీ 15 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచి మమకారంతో పెంచిన బిడ్డలు ఈ విధంగా చెట్టుకొకడు పుట్టుకొకడు రాలిపోతా ఉంటే ఆ తల్లిదండ్రులకు మళ్ళీ బతకగలరా? దయచేసి చనిపోకొద్దండి. ఏ బిడ్డ చనిపోవద్దండి. దయచేసి ఏ బిడ్డ చనిపోవద్దండి. ఎగ్జామ్ ఒకటేనా మనకు ముఖ్యము? ఏం ఇంటర్మీడియట్ పాస్ కాకపోతే మళ్ళీ పాస్ కాలేమ్మా? ఇంకొక సంవత్సరం రాసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక అవకాశం దొరుకుతుంది. కానీ ఒక్కసారి చనిపోతే మళ్ళీ తిరిగి ప్రాణం రాదు. దయచేసి విద్యార్థులారా, తెలంగాణ విద్యార్థులు అంత పిరికి వాళ్ళని నేను అనుకోవడం లేదు. ఎంత ఉద్యమం చేసినారు మీరు తెలంగాణ వాళ్ళు, ఎంత పోరాటం చేసినారు, ఎన్ని రోజులు ఎంతెంత పోరాడు, మీకు దమ్ము ధైర్యం లేదా? అంత పిరికి వాళ్ళు అయిపోయినారా విద్యార్థులు? తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ అంటారే, అలాంటి ఉద్యమాల గడ్డ ప్రజలు ఈరోజు మీరు ఇలా చిన్న చిన్న విషయాలకు మీరు ఆత్మహత్యలు చేసుకుంటే రేపు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు మిమ్మల్ని ఎంత చులకనగా చూస్తారు? ఈ తెలంగాణ విద్యార్థులేమి, ఈ తెలంగాణ ప్రజలేమి ఇంత పిరికి వాళ్ళుగా ఉండారే అని మిమ్మల్ని అసహించుకుంటారు. దయచేసి మీ వల్ల తెలుగు రాష్ట్రాలకు అవమానం చేయొద్దండి. తెలంగాణ గడ్డంటే ఏమిటనేది చూపిద్దాం. ఆ ద్రోహులు, కొంతమంది ద్రోహులు అటు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ ఇంత జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారుల మీద ఎటువంటి చొరవ చూపడం లేదు. వాళ్ళకు ఆ పట్టు లేదు, పట్టు వదిలేసింది. వాళ్ళకి ఎంతసేపు అక్కడ బీజేపీ దగ్గర పోదామా? అక్కడ ఏదైనా కొన్ని సీట్లు సాధించుకొని మాకేదైనా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తురా, మాకేమో నిధులు ఇస్తురా, మా కొడుకుల్ని ఏమైనా చేస్తురా అని ఇక్కడ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు, దేశం మొత్తం తిరుగుతున్నారు, కాకుల్లాగా తిరుగుతున్నారు. తెలంగాణ తిరగండి, తెలంగాణలోపే తిరగండి. కేసీఆర్ గారు మిగతా మంత్రులు చెప్తున్నా, టీఆర్ఎస్ మంత్రులు అటు మిగతా బీజేపీ వాళ్ళు కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ తెలంగాణ తిరగండి. తెలంగాణ ప్రజల్లో పోయి మీరు వేడుకోండి. మీకు ఇచ్చిన హోదా ఈరోజు మీరు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అది తెలంగాణ వాళ్ళు ఇచ్చింది. అటు బీజేపీ వాళ్ళు కానీ పక్క రాష్ట్రం తమిళనాడు కానీ ఆంధ్ర వాళ్ళు కాదు, మీకు పదవులు ఇచ్చింది, మీకు ఓట్లు వేసింది తెలంగాణ ప్రజలు. ఆ ప్రజలు కడుపు నిండా 3 ఫుట్ అన్నం తింటున్నారా? వాళ్ళకి కావాల్సిన ఇల్లు వాకిలు మీరు సమకూరుస్తున్నా? అది చూడండి అయ్యా, ఎంచోపు ఫెడరల్ ఫెంట్ పెడతా, థర్డ్ ఫెంట్ పెట్టుకుంటా, పోయి కేంద్రంలో చక్కని చెప్తా, మీకెందుకయ్యా? మీకు ఇచ్చిన హోదా, మీకు గౌరవము. తెలంగాణ వాళ్ళు ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి పసిబిడ్డలను మట్టిలో కలిపేస్తున్నారు కదయ్యా. ఎట్లయ్యా సిగ్గుగా ఉందండి? ఇలాంటి వాళ్ళన మన ముఖ్యమంత్రి చేసింది సిగ్గుసేటుగా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే రోజు ఈరోజు. ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం మీరు చెల్లిస్తారు. ఒకే 2 రోజుల లోపల ఈ తెలంగాణ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పుడే తెలంగాణ ప్రజలు ఆగ్రహజ్వాలలతో రగిలిపోతున్నారు, విద్యార్థులు రగిలిపోతున్నారు, తల్లి చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళు రగిలిపోతున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి క్షమించకూడదు. ఒక్కసారి క్షమిస్తే ఇంకొకటి తయారవుతాడు. ఇలాంటి అవినీతి పనులు అటు తెలంగాణలో కాదండి, ఆంధ్రాలో కూడా ఇలాంటి ద్రోహులు ఉన్నారు. దీనిపైన ఎటువంటి చట్టం తీసుకోదు. ఒక 10 రోజులండి, 10 రోజులు ఏడుస్తారు, 10 రోజులు బలంగా పోరాడతారు, 11వ రోజు దాన్ని వదిలేస్తారు.
పదకొండో రోజు దీన్ని వదిలేస్తారు, దీని మీద ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోదు, వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడదు. ఇలా ఉంది ప్రభుత్వం. ఇక్కడే కాదు, దేశం మొత్తం చట్టాలు చాలా మోసంగా ఉంది. తప్పు చేసిన కాలు చేయి తీసేవాళ్ళ, లేదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ఎత్తుకొని పోయి జైల్లో వేసేవాళ్ళ, అలాంటి చట్టాలు తేవాలి. ఎక్కడ తీస్తున్నారు ఈ రాజకీయ నాయకులు? మన చట్టాలను అడ్డం పెట్టుకొని, కోర్టులు అడ్డం పెట్టుకొని కేసుల నుంచి మాఫీ అయిపోతారు. ఈరోజు చూడండి, ఈరోజు ఇంతమంది చనిపోయినారు కదా, పదకొండు రోజుల తర్వాత దీని మీద ఎటువంటి కేసు ఉండదు, దీని మీద ఎటువంటి విచారణ ఉండదు, ఈ దోషులను ఎటువంటి శిక్ష ఉండదు. ఇట్లాంటి కేసులు ఎన్ని జరిగింటాయి, ఎన్నో జరిగింటాయి వేరే వేరే విషయాలుగా. కానీ ఈ రాజకీయ నాయకులకు శిక్షలు పడిందా? దీని మీద ఒక అవగాహన తెచ్చారా? ఈ చట్టాలను సవరించినారా? లేదు. 2 రోజులు 3 రోజులు పరిహారం ఇస్తారు. ఏం పరిహారం ఇస్తారండి బిడ్డలకు? 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తే తిరిగి వచ్చేస్తుందా ప్రాణము? దీనికి కారణమైన ఇంకొకసారి దీనికి అవకాశం రాకుండా చట్టాలు తేవాలి. అదే కానీ మీ ఇంట్లో చనిపోతే, నేను చెప్తున్నా రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా, మీ ఇంట్లో చనిపోతే ఒక చిన్న దెబ్బ తగిలినా మీ మనవడికి కానీ మనవరాలకు కానీ మీరు ఎంత తల్లడిల్లిపోతారు? దెబ్బ తగిలితేనే. అలాంటిది మిమ్మల్ని కూర్చొని పెట్టిన తెలంగాణ ప్రజలు బిడ్డలు ఈరోజు కుప్పలు కుప్పలుగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అక్కడ మురుగుతున్న, అక్కడ ఆంధ్రాలో వచ్చి మురిగిన ఆ పోసాని మురళ శ్రీరెడ్డి, అయ్యా అమ్మ శ్రీరెడ్డి, మీ నాయన కేసీఆర్ అంటే కదా, ఇప్పుడు లెటర్ రాయి అమ్మ తల్లి, మొన్నదో లెటర్ రాసావు కదా, మా తండ్రి కేసీఆర్ గారు ఉద్యమ పోరాట స్ఫూర్తి అని, ఇప్పుడు ఏడ సచ్చింది నీకు, ఎక్కడ తెచ్చావు? చెన్నైలో తెచ్చావు, పోయి పోరాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ఆడదైతే పోయి పోరాడు. అట్లే పృథ్వీరాజ్ కానీ రాజశేఖర్ కానీ చెప్తున్నా, అట్లా మోహన్ బాబుకు, అయ్యా మోహన్ బాబు ఇంకొకసారి ఆంధ్రలో వచ్చే చొప్పు తీసి కొడతాం, నిన్ను పాత చొప్పు ఎత్తుకునే కొడతాం, దయచేసి చెప్తున్నా. నీ పని ఏమి అక్కడ చూడు, అక్కడ పోయి చూసి అక్కడ ఏం ప్రజలు, మా ఆంధ్రలో జగనో చంద్రబాబు పవన మేము ఏదో ఒకటి మేము పడతాము, మాకు అవసరం లేదు, మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం మూడు వాళ్ళు, మేము ఏ విధంగా మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకో మాకు తెలుసు, మీరు తెలంగాణ అనుభవిస్తున్నారు, ఆ తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేది మాకు రేపటి లోపల మీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తారు, ఇంకొక ప్రాణాలు ఇంకొంతమంది ప్రాణాలు పోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఇంకా ఒక్క ప్రాణం పోయినా కూడా తెలంగాణలో మేము సహించము, జన సైనికులుగా మేము సహించము, మా నాయకుడు సహించడు. దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం, మీ కార్యకలాపాలు ఏదైనా ఉంటే ఆపేసి దీని మీద వెంటనే హై అలర్ట్ ప్రకటించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దీని మీద మేము గట్టిగా స్పందిస్తాం. ఇంకా ఒక్క ప్రాణం కూడా పోకుండా మీరు దయచేసి స్పందించండి, మనస్ఫూర్తి కోరుకుండా. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ.